ఈనాటి కథా సంపుటికి స్వాగతం. ఈరోజు మనం ఎత్తుకు పై ఎత్తు అనేటువంటి కథని తెలుసుకుందాం. ఒక రైతు వద్ద చాలా కోళ్ళు ఉండేవన్నమాట. సరే, ఆ చుట్టుపక్కల నక్క తిరుగుతూ ఉండేది, వీటినన్నింటినీ చూస్తూ ఉండేదన్నమాట. ఎలాగైనా సరే తినేద్దామని ఆ రైతు ఇంటి దగ్గరే మాటు వేసి తిరుగుతూ ఉండేది. కానీ ఆ రైతు ఏం చేశాడు, ఇంటి చుట్టూరా గట్టిగా కంచి వేశాడనమాట. అవి దాటి బయటకు వచ్చేవి కాదు ఆ కోళ్ళు. ఒకరోజు ఏం చేసింది, నక్కే ఆ కంచె దగ్గరికి వెళ్ళి బయట నుంచుని, మిత్రులారా ఇలా రండి, మిమ్మల్నే పిలుస్తున్నాను నేను, నాతో స్నేహం చేస్తారా, కొత్త కొత్త ఆటలన్నీ నేర్పిస్తాను మీకు అని అడుగుతోందనమాట. కోళ్ళన్నీ కలిసి ఏమన్నాయి, పోపో నీతో స్నేహం చెయ్యం అని చెప్పి పంపించేశాయి అనమాట. రోజు ఇలాగేదో వంకతో ఆ కోళ్ళని వేధిస్తూ ఉండేదనమాట ఆ నక్క. ఒకరోజు రాత్రి ఏం చేశాయి, కోళ్ళన్నీ సమావేశం పెట్టుకున్నాయి. ఈ నక్క ఎప్పుడు ప్రాణాలు తీసేస్తుందో అన్న భయంతో బతకాల్సి వస్తుంది మనం, దీనికి ఒక ఉపాయాన్ని ఆలోచించాలి అనుకున్నాయన్నమాట. ఆ కోళ్ళల్లో ఒక కోడి పుంజు ఉంది. అదేమంటుంది వెంటనే, ఆ నక్క సంగతి నాకు వదిలేయండి, నేనేదో ఆలోచన చేసి దాని సంగతి చూస్తాను నేను అంటుందన్నమాట. సరే అనుకుంటాయి అవన్నీ కూడా. ఆ మన్నాడు మామూలుగా నక్క వచ్చింది ఆ కంచి దగ్గరికి. మిత్రులారా, ఇన్నాళ్ళ నుంచి మీతో మాట్లాడుతున్నాను, ఇంకా నా మీద నమ్మకం కుదరలేదా మీకు అని దీనంగా అడిగిందనమాట ఆ నక్క. అప్పుడు ఈ పుంజు అంటుంది, నక్క బావా, నీతో స్నేహం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెబుతుందన్నమాట. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి ఒక పుంజు నా బుట్టలో పడింది అని చెప్పేసి లోపల చాలా సంతోషిస్తోంది. సరే, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం రా అని పిలుస్తుందన్నమాట. అలాగేనని చెప్పేసి ఆ పుంజు వస్తుంది బయటికి. నేను చోటికి తీసుకెళ్తాను, అక్కడ ఆడుకుందాం సరేనా అని అడిగింది. సరే, మనసులో ఏమనుకుంటుంది, విందు భోజనం చేస్తాం కదా, ఇవాళ మంచి పుంజు దొరికింది, ఎక్కడైతే ఏముందిలే, అది ఎక్కడికి తీసుకెడుతుందో చూద్దాము, అక్కడే దాన్ని సంపచ్చులే అనుకుని మనసులో ఆ పుంజు వెనకాలే నడవటం ప్రారంభించిందనమాట ఆ నక్క. ఆ పుంజు ఏం చేసింది, వెళ్ళి 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 దాని యజమాని దగ్గరికి తీసుకెళ్ళిందనమాట దాన్ని. ఆ యజమాని ఎప్పుడైతే కనిపించాడో వెంటనే కుక్కరోకో కుక్కరోకో అని గట్టిగా అరవటం మొదలెట్టిందనమాట. ఆ యజమాని ఏం చేశాడు, ఇదేమిటబ్బా ఇక్కడికి వచ్చింది ఈ పుంజు అని వెనక్కి తిరిగి చూశాడు. చూసేసరికి దాని వెనకాలే నక్క కనిపించింది. ఓసిని, ఇది నక్క చూసి అరుస్తోంది, నాకు తెలియాలని, ఇదేదో తినటానికి వచ్చింది ఈ నక్క అని చెప్పేసి వెంటనే వెళ్ళి ఒక కర్ర తీసుకొచ్చాడు. కర్ర తీసుకొచ్చి ఆ నక్కని చితకబాది వదిలిపెట్టాడు అనమాట. ఆ దెబ్బలు తట్టుకోలేక నక్క కుయ్యో మొర్రో అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. చూసారా, ఉపాయంతో అపాయాన్ని గట్టెక్కించిందనమాట ఆ పుంజు. మిగతా కోళ్ళన్నీ కూడా ఆ పుంజుని చాలా మెచ్చుకున్నాయన్నమాట.